రాజకీయ పునరేకీకరణలో భాగంగానే టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరానని ఉమ్మడి జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు విజయరమణారావు చెప్పారు. టీఆర్ఎస్ను గద్దెదింపాలనే లక్ష్యంతో అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ టీడీపీ నాయకులు కాంగ్రెస్ నేతలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత తొలిసారిగా కరీంనగర్కు వచ్చిన జిల్లా మాజీ టీడీపీ అధ్యక్షుడు విజయరమణారావు డీసీసీ అధ్యక్షుడు కటక మృత్యుంజయంను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలకు శాలువాలు కప్పి బొకేలు అందించారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్లోకి రావడం కాంగ్రెస్ లాభదాయకమని డీసీసీ అధ్యక్షులు కటక మృత్యుంజయం అన్నారు. వీరి రాక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు లాభిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వచ్చిన విజయరమణారావుకు ఘన స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అబద్దాలతో కూడిన దిక్కుమాలిన పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. అది విద్యార్థులు కానీ, తర్వాత రైతులు కానీ, పారిశ్రామిక వర్గాలు కానీ, లేకపోతే వ్యవసాయదారులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవ్వరూ హ్యాపీగా లేరు. ఇవాళ 3.5-4 సంవత్సరాలకు చివరికి తేలింది ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక దిక్కుమాలిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి ఓట్లేసి మోసపోయినమనేటువంటి భావనల ప్రజలు ఉండేటువంటి పరిస్థితులలో వీళ్ళని నేను వెల్కమ్ చేస్తూ ఉన్నా. విజయరమణారావు గారిని మరి అదేవిధంగా వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి అంతటా కూడా తీసుకుంటాం. అంతటా కూడా ఒక పెద్దపల్లి నియోజకవర్గం అనే కాకుండా కూడా అంతటా కూడా ఆయన మాకు ఉపయోగపడతాడనేటువంటి భావనతో ఉన్నా. ఐ వెల్కమ్ టు హిమ్ యాజ్ వెల్ యాజ్ టు హిజ్ ఫాలోయర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లైక్ సర్పంచ్, సింగిల్ విండో. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే టీడీపీని వీడి కాంగ్రెస్లోకి వచ్చానని విజయరమణారావు చెప్పారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎండగడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి, కేసీఆర్ గారు చేసేటువంటి రైతు వ్యతిరేక విధానాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ తప్పకుండా ఎండగట్టి 2019లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారమే వచ్చే విధంగా, కేసీఆర్ గారిని గద్దెదించే విధంగా తప్పకుండా పోరాటం చేసి, ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది, అది ప్రజలందరూ తెలుసు. ఆ సానుభూతి కూడా ప్రజలలో ఉంది. దాన్ని ప్రజలకు వివరించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. నిన్న కూడా మనం చూసినాం అసెంబ్లీలో జానారెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్ష పెద్ద అబద్ధం చెప్పారు. అసలు వడ్డీ లేదు, రుణమాసం మొత్తం అయిపోయిందని చెప్పి ముట్టిందని ఎంత పెద్ద మోసం అంటే